గుడ్ మార్నింగ్ అండి అందరికీ నిన్న దోశల కోసమని నేను బ్రౌన్ రైస్ అది మినపప్పు నానబెట్టాను కదా ఇంకా అందులో వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే కలిపేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా దోశల కోసమని పిండి అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా లేచేటప్పటికీ లేట్ అయిపోయింది సండే కదా ఈరోజు వచ్చేసి లేచినప్పటికీ ఎనిమిది అయిపోయింది సండే మాత్రం లేట్గా లేస్తాం కానీ పని మాత్రం డబల్ ఉంటుందండి సండే ఎక్కువ పని ఉంటుంది అందుకని లేట్గా లేచినా తప్పులేదు ఇప్పుడు వచ్చేసి దోశ వేసేస్తున్నాను ఈ తవ్వ చూసారా ఎలా తయారైందో నాకు మొన్న బాగలేదు కదా లో బ్రెడ్ ఆమ్లెట్ అని అవని ఇవని వాళ్ళే వేసి ఇచ్చేవారు కదా నాకు దాన్ని అలా చేసారనమాట కడిగేసి అలా పెట్టేసేవారు నూనె ఆయిల్ అప్లై చేయాలి కదా ఐరన్ తవ్వ కదా అది వాళ్ళు వాళ్ళు అప్లై చేయలేదు నాకు కూడా గుర్తులేదు దాని అవతారం అయితే అలా తయారైంది నేనైతే ఆయిల్ అయితే అప్లై చేశాను ఇప్పుడు దోశ నా మాట వింటుందో లేదో తెలీదు అందుకోసమని ఒక చిన్న దోశ వేసి టెస్ట్ చేస్తాను అనమాట బాగా వస్తాయా రావా అన్నట్టుగా మన వస్తువులు ఎవరికన్నా ఇచ్చామనుకోండి ఇంక మన మాట వినవవి అందుకే నాకు ఇంకా అదిగో దోశ వస్తుందా లేదా అని ఒకటే టెన్షన్ చూసారు ఎలా వచ్చిందో సరిగా రాలేదు చాలా చక్కగా వచ్చేస్తుంది ఐరన్ తప్ప కదా చాలా సూపర్గా వచ్చేస్తాయి దోశలు వేస్తే ఈరోజు అలా తయారైంది అందుకే ఒకటి టెస్ట్ చేశాను అనమాట సరేలే మళ్ళీ వేద్దామని చెప్పి మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసేసి ఎలా చూసినా ఫస్ట్ దోశ ఎవరికి సరిగా రాదులేండి రెండోది అయితే బాగా వస్తుంది రెండో దోశ అయితే వేశాను దోశ అయితే వచ్చిందండి అమ్మాయి భయం వేసింది వస్తుందా రాదా పిండి వేస్ట్ అవుతుందని చక్కగా వచ్చేసింది నా మాట అయితే విన్నాది వీడియో తీస్తున్నాను కదా పరువు కాపాడింది ఇంకా దోశలు అయితే చక్కచక్క అని వేసేస్తున్నాను ఇంకా ఇది బ్రౌన్ రైస్తో చేసిన దోశలు చాలా టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే వైట్ రైస్ కొంచెం తినకూడదు కదా బ్రౌన్ రైస్ మంచిది అనేసి ఇంకా ఇవైతే దోశలు నేను వేశాను నా దీని గురించి నాకైతే తెలుసు కొంచెం మంది తెలుస్తుంది కొంచెం మంది తెలియదు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగున్నాయి దోశలు వచ్చేసి మరీ మనం వైట్ రైస్ వేసుకుంటా వేసుకుని చేసుకున్న దోశల కంటే అంత టేస్ట్ ఉండదు కానీ బాగున్నాయి మెత్తగా బాగానే వచ్చినాయి చక్కగా ఉన్నాయి ఎప్పుడు టేస్ట్ అయితే చూసుకోకూడదండి ఆరోగ్యమే కదా చూసుకోవాలి అందుకోసం నేను ఇలా ట్రై చేశాను నాకైతే బాగా నచ్చింది దోశలు అయితే వేసేసుకున్నాం ఇంకా ఇంకా చట్నీ అయితే రెండు రోజులకు సరిపడా అయితే నేను చట్నీ చేస్తాను నష్టమాను ఇంకా చేసేది లేదు కొంచెం పని తగ్గించుకోవాలని చెప్పేసి ఇంకా చట్నీ అయితే నిన్న చేసిన చట్నీయే చక్కగా సరిపోయింది ఇక్కడతో టిఫిన్లు అయిపోయినాయి అండి ఇంకా వంట ఏం చేయాలని అనుకునేలాగా నుంచే మా ఇద్దరు పిల్లలు ఇంకెప్పుడు కూడా కొట్లాడతారో బిర్యానీ చేయమని మా అబ్బాయి వద్దు కొబ్బరి అన్నం చేయమని మా అమ్మాయి ఇలా దెబ్బలాడుకుంటారు అలాంటిది నిన్న మాత్రం ఇద్దరు కొబ్బరి అన్నం కావాలని అడిగారు అమ్మయ్య ఓ పని అయిపోయింది ఇద్దరు ఒకటే కోరుకున్నారని చెప్పి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇద్దరికి వేరు వేరు చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేసిన రోజులు కూడా ఉన్నాను ఇప్పుడైతే కొంచెం ఓపిక తక్కువ నేర్సం కనుక ఇంక ఇద్దరు ఒకటే కోరుకున్నారు కదా చక్కగా అయితే ఇంకా చేసేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే ఒక నాలుగు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కొలతగా ఆ గిన్నెలో వేస్తే అదేమో చిన్నది అయిపోయింది దీంట్లో వేస్తే కొంచెం గ్యాప్ వచ్చింది ఎల్త్ వచ్చేసింది మళ్ళీ దాంట్లో కొంచెం బియ్యం వేస్తున్నాను అంటే కొలత కరెక్ట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకొంచెం తక్కువ అయితే వేస్తున్నాను అంటే నాలుగు గ్లాసులు కొంచెం పావేమో అయ్యింది ఇంకా అవి అయితే బియ్యం శుభ్రంగా కడిగేసి ఇంకా దాన్ని అయితే నానబెట్టేసుకుంటాను వాటర్ వేసేసి కడిగి తెచ్చేసాను వాటర్ వేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ వేసి శుభ్రంగా కడిగి అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు అందులో వచ్చేసి తగినంత కారం ఉప్పు కొంచెం పసుపు ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టుకుంటున్నాను ఇలా కలిపేసి పెట్టుకోవడం వల్ల పని చాలా ఈజీ అయిపోద్ది మనకి ఇంక అందులోనే కొంచెం ఒక కొంచెం నిమ్మరసం అయితే వేసాను వేసేసి అవన్నీ ముందు అవి కలిపేస్తున్నాను దాని తర్వాత పెరుగు వేస్తాను ముందే పెరుగు వేసి కలపకూడదు ఉప్పు కారం పట్టదు ముందు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్ పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం అంతా శుభ్రంగా కలిపేసాను బాగా కలిసేటట్టు ఉప్పు అంతా పట్టేటట్టు చక్కగా కలిపేశాను ఇంకా అన్నీ ఇలా కలిపేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా వండేసుకోవచ్చు అందులో వచ్చి రెండు మూడు టేబుల్ స్పూన్ పెరుగు వేసాను లాస్ట్లోని ఇంకా దీన్ని శుభ్రంగా కలిపేసి ఒక పక్కన పెట్టేసి దీనికి కొంచెం రెస్ట్ ఇచ్చేసామంటే మనం రైస్ అన్నీ వండుకున్న తర్వాత లాస్ట్లో ఇది చేద్దాం ఎందుకంటే ఇది కొంచెం బాగా పడుతుంది ఉప్పు కారం అన్నీ బాగా అని చెప్పి దీన్ని పక్కన పెట్టేసాను ముందు రైస్ అయితే వండేసాను అసలు కర్రీ వండి తర్వాత రైస్ వండుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క మన టైంని బట్టి మనకు వీలుని బట్టి మనకు ఒక్కొక్కసారి అలా వీలవుతాయి అలా కదా ఇంక ఇదైతే కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసి అయితే మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను కరెక్ట్గా కేజీ రైస్కి వచ్చేసి రెండు కొబ్బరికాయలు కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇంకా ఒకటిన్నర్ మాత్రం వేసాను ఎందుకంటే నాకు అంత చిక్కగా ఇష్టం ఉండదు అంత పలచగా ఇష్టం ఉండదు అందుకని ఒక్క సగం చిప్ప మాత్రం ఇంకా పక్కన పెట్టేసాను ఒకటేన్నర సరిపోతుంది అనిపించింది మీరు చిక్కగా ఇష్టమైతే మీరు అలాగ వేసుకోండి కేజీకి చక్కగా ఒక రెండు కొబ్బరికాయలు అయితే సరిపోతాయి ఇంక ఇందులో అయితే మిక్సీలు అయితే నేను ఇంకా ఫస్ట్ అయితే కొంచెం కొబ్బరి కూరలాగా మనం మిక్సీ కొట్టేసుకుని తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి ఇంకా అందులో వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను మనం ఏంటంటే ఇప్పుడు ఇందాక కొలత తీసుకున్నాం తర్వాత కొలత తీసుకున్నాం కదా గిన్నెతో దాంతో మనం వాటర్ తీసుకుని ఇంకొక సగం అయితే ఇంకా వేసుకోకూడదు ఒక ఫుల్ ఫుల్ అయితే వాటర్ వేసేసుకుని సగం అయితే వేసుకోకూడదు ఎందుకంటే కొబ్బరి పాలు వస్తాయి కనుక అలా మనకి లెక్క కరెక్ట్గా సరిపోద్ది నేను చెప్పింది అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం కొలత గిన్నె తీసుకున్నాం కదా బియ్యంతో దాంతోనే వాటర్ తీసుకోండి అప్పుడు మనకు పాలు కరెక్ట్గా సరిపోతాయి ఒకటిన్నర ఒకటికి బాస్మతి రైస్ కదా ఇది ఒకటికి ఒకటిన్నర కదా వాటర్ కానీ పాలు కానీ పడుతుంది ఇంకా ఒక హాఫ్ వచ్చి ఇంకా వాటర్ వేయకండి ఇలాగ కొబ్బరి పాలు వస్తే కనుక ఒకటిన్నర కరెక్ట్గా సరిపోతుంది నాకైతే అన్ని కరెక్ట్గా తెలుసు కనుక నేను అలాగ ఒక అంచనాగా వేసేసుకుంటాను అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు కొబ్బరి అన్నం ఏ ఏది చేసినా కూడా కొంచెం మందికి ఏంటంటే ఇది మాకు తెలీదా అనుకుంటారు నేను మీకు తెలీదు అని నేను చెప్పట్లేదు ఇప్పుడు నేను చేసింది కొంచెం మందికి సులువుగా అనిపించవచ్చు వేరే వాళ్ళు చేసింది కొంచెం మందికి సులువుగా అనిపించవచ్చు అంతే అందరూ ఒకలాగే చేస్తారు కాకపోతే కొంచెం మందికి చేసేది కొంచెం మందికి నచ్చుతుంది అన్నమాట అలాగా నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఒకవేళ నేను చేసే విధానం కానీ మీకు సులువుగా అనిపించవచ్చు నచ్చుండొచ్చు మీరు కూడా మీరు మీరు ట్రై చేస్తారు కదా అందుకోసమైతే నేను చేసి చూపిస్తున్నా అనమాట మనం ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా అలా మిక్సీ జార్లోనే అవి అలా పావులు అలా తీసేసి ఆ కొబ్బరి కూర ఉంటుంది కదా అదంతా మనం ఇందులోనే వేసేసుకోవాలి అలా అయితే మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవు అందరూ చేసింది అందరికీ నచ్చదు కదా కొంతమంది చేసింది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అలా నేను చేసింది ఎవరో కొంచెం మందికి నచ్చుతుంది కదా అని చేసి చూపిస్తున్నాను ఇలా అయితే కొబ్బరి పాలు అన్నీ తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఇంకా కొబ్బరి అయితే నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను చికెన్ కర్రీకి కూడా అన్నీ రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను వీడియో చాలా లెంత్ అయిపోయిందండి అందుకే ఫాస్ట్గా పెట్టేసి అయితే నేను చేసి చూపిస్తున్నాను బోల్ టైం అయితే పట్టింది వీడియో కనుక మీకు అంత అంత లెంత్ అయితే నేను చూపించట్లేదు కానీ చాలా లెంత్ ఎక్కువైంది నేను ఫాస్ట్లో పెట్టేసి చూపించడం వల్ల తక్కువ టైం కింద మీకు తెలుస్తుంది ఇది ఇదంతా చేయడానికి నాకు రెండు గంటల టైం అయితే పట్టింది ఇప్పుడు అందులో వచ్చేసి ఒక పెద్ద డేక్షా పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోండి కొంచెం మంది నెయ్యి ఇష్టపడితే నెయ్యే వేసుకోండి కొంచెం మంది నూనె అయితే నూనె వేసుకోండి రెండు వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అందులో వచ్చి బిర్యానీ మసాలా అయితే అన్నీ వేసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాను కొబ్బరి అన్నం కొంచెం స్వీట్గా ఉంటుంది కదా అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అందులోనే వచ్చి జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది అంటే కొంచెం మంది ఉల్లిపాయలు వేసుకుంటారు నేను ఉల్లిపాయ వేయను నేను ఆల్రెడీ చికెన్ వేసి కొబ్బరి అన్నం చేశాను అందులో అయితే అన్నీ వేసాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇదైతే చాలా సింపుల్గా చేస్తాను అనమాట అదే కదా చెప్తున్నాను కొంచెం మంది చేసే విధానం కొంచెం మందికి నచ్చుతుంది కొంచెం మందికి నచ్చదు అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు అందులో వచ్చేసి సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఎక్కువ వేసుకోకూడదు అన్నానికి వచ్చి చూడ్డానికి లైట్ లెమన్ ఎల్లోలా కనిపించాలి మరీ ఎక్కువ ఎల్లోలా కనిపిస్తే బాగోదు అందుకని చాలా తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇంకా మనం నానబెట్టి పెట్టున్నాం కదా బాస్మతి రైస్ అంతా అందులో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ రైస్ అంతా విరక్కుండా కొంచెం స్లోగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కొంచెం రైస్ పొడి పొడి ఆడుతూ ఉంటుంది అనమాట నేనైతే బాస్మతి రైస్ విడిగా తీసుకున్నాను ఇండియా గేట్ అది వాడతాను నేను అది చాలా ఎక్కువ రేట్ అనిపించింది ఒకసారి ఇలా విడిగా చూద్దామని చెప్పి ఇలా ఈ ప్యాకెట్ తీసుకున్నాను ఇవైతే చక్కగా రెండు ప్యాకెట్స్ వచ్చినాయి ఆ రేటుకైతే ఇది అంటే చూడ రైస్ కూడా చాలా పొడి పొడిగా బాగుంది అలాంటినప్పుడు ఇంకెందుకు ఈ రైసే వాడదామని చెప్పి ఈసారి కూడా ఈ రైసే తీసుకున్నాను అనమాట అంటే మనం తక్కువ రేట్ అని చెప్పి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదండి ఒకసారి అది కూడా మనం ఒకసారి చేసి చూడాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా కొబ్బరి పాలు నేను కొలతగా గిన్నె పెట్టుకున్నాను కదా అందులో అయితే ఒకటిన్నర అయితే వేసేస్తున్నాను చూసారా నాకు కరెక్ట్గా ఒకటిన్నర వచ్చేసింది ఇంకా అలాగా అలా వేసేసుకోవాలన్నమాట కొలత ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి మీరు దేంతోన్న కొలత తీసుకోండి ఇప్పుడు మనం గ్లాస్తో తీసుకున్నడానికి ఎక్కువ సార్లు కోళ్ళు చేయాలి అలా కాకుండా ఒక గిన్నె లాంటిది తీసుకుంటే మనం ఒకేసారి వేసేసుకోవడానికి బాగుంటుంది అనమాట మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటే నాకు నచ్చిన పద్ధతి అయితే మీకు చెప్తున్నాను అనమాట ఈజీగా ఉంటుందని ఇంకా కొబ్బరిపాలు ఇవన్నీ వేసేసాం కదా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇప్పుడు ఇందులో పైన వచ్చేసి కొంచెం గరం మసాలా వేస్తున్నాను బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను అలా వేయడం వల్ల ఏంటంటే చక్కగా రైస్కి బాగా కలుస్తుంది ఆ పౌడర్ వచ్చేసి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆ రెండు పొడి వేసేసాం కదా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఆ చూడ్డానికి అలా తెల్లగా ఉంది కానీ కలర్ అయితే ఎక్కువగానే వచ్చేసింది అనిపించింది నాకైతే బాగా లైట్ కలర్ వస్తేనే బాగుంటుంది సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇంకొంచెం పడుతుంది కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేస్తున్నాను ఆ రైస్ వచ్చేసి చక్కగా కొంచెం దగ్గర పడే వరకు కొంచెం ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరికి పడాలి రైస్ వచ్చేసి అలాంటి టైంలో మనం దాన్ని సిమ్లో పెట్టేసి పైన అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే వేసుకోండి ఇంకా పొడి పొడిగా వస్తుంది నాకు అయితే అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి పాలు కూడా ఆయిల్ ఉంటుంది నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ వేసాను కనుక ఇంకా నేనైతే వేయలేదు మీకు కొంచెం ముద్ద అవుతుంది అని అనిపించినప్పుడు రైస్ కొంచెం ఆయిల్ వేసుకోండి పొడి పొడిగా ఉంటుంది ఇది ఒక్క సిమ్లో పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి నేను మధ్యలో చూస్తున్నాను అంటే ఒక్కొక్కసారి ఐదు నిమిషాలకే ఉడికిపోద్ది ఒక్కొక్కసారి ఏడు నిమిషాలకే మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నాకైతే కరెక్ట్గా ఏడు నిమిషాలైతే పట్టింది ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా వేడి మీద కదపకుండా దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ఇంకా కూరకన్నీ రెడీ చేసేసుకున్నాం కదా దానికోసమని కూరకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కరివేపాకు అన్నీ వేసేసాను ఒకేసారి వేసేసాను అదేంటి ఒక దాని తర్వాత ఒకటి వేయించుకోవాలి కదా అనేసి మీరు అనుకుంటున్నారా ఎలాగన్నా వేగిపోతాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నేను చేస్తాను మీరు నా వీడియోలు చూసినట్లయితే మీకు తెలుస్తుంది అందరూ కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఆల్రెడీ చికెన్లో మొత్తం అన్నీ కలిపేస్తాను ఇంకేమీ కలపక్కర్లేదు కాకపోతే ఉల్లిపాయ కొంచెం చెప్ప వస్తుంది మన కూర తిన్నప్పుడు కొంచెం చెప్పగా అనిపిస్తుందేమో అని కొంచెం వేసాను అనమాట వేసేసి అలా సిమ్లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచామంటే చాలండి ఆ ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోతాయి ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్నాను కదా చికెన్ అది కూడా వేసేసుకోవాలి మీరు గమనించారో లేదో నేను చాలా రకాలుగా నేను కూరలు అయితే నేను చేస్తాను నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమైపోద్ది ఒకే రకంగా నేను ఎప్పుడు చేయను సో రకరకాలుగా నేను ట్రై చేస్తాను ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా దాన్ని అలా సిమ్లో పెట్టేసుకుని ఉంచేసుకుంటే చక్కగా అవుతుంది ఇలాగా చూడండి పక్కన కొబ్బరి అన్న ఒకసారి చూసేద్దాం చూసారో ఎంత పొడి పొడిగా వచ్చిందో విడిగా తీసుకున్న రైస్ అయినా చూసారా ఎంత బాగా వచ్చిందో అందుకే అప్పుడప్పుడు ట్రై చేయలేదు ఏది మంచి చెడు అనేది తెలుస్తుంది అన్నీ అంటే ఎక్కువ రేట్ అయితే బాగుంటుంది తక్కువ రేట్ అయితే బాగోదు అని అన్న మనకి అపోహ ఉంటుంది కదా అది తొలగిపోద్ది అన్నమాట అన్నీ ట్రై చేయాలి అప్పుడు మనకే తెలిసిపోద్దా ఈ రైస్ బాగోలేదు ఇంకెప్పుడు తీసుకోకూడదని మనకే తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతున్నాను చికెన్ వచ్చేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి అయితే ఉడికిస్తున్నాను చక్కగా దగ్గరగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి తగినంత వాటర్ అయితే వేస్తున్నాను మనం ఇందాక అన్నీ అది కలిపి పెట్టుకున్నది ఉంది కదా ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసుకుందాం అందులో ఉన్న గ్రేవీ కూడా మనం ఎందుకు వేస్ట్ చేయాలి అది కూడా వేసేసుకుందాం కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారా సింపుల్గా రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఈరోజు సండే స్పెషల్ అయితే మాది రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అబ్బా చక్కగా చికెన్ గ్రేవీ అన్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇంక మా అమ్మాయి అయితే ఏగల నా పక్కనే అన్నమాట అయ్యిందా అయ్యిందా అనేసి అంత అన్నం అంటే అంత ఇష్టం మా అమ్మాయికి అయితే ఇంక అందుకే తొందర తొందరగా అయితే వీడియో అయితే ముగించేస్తున్నాను ఎందుకంటే మా అమ్మాయి చాలా కంగారు పడిపోతుంది వేసేయమని బయండి అందరికీ